హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు మనం రోలు, మిక్సీ, గ్రైండర్ ఏది వాడకుండానే ఒక గిన్నె గరిటెని యూజ్ చేసుకుని రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. అనుకోకుండా మిక్సీ రిపేర్ వచ్చినప్పుడు లేదా అనుకోకుండా కరెంటు పోయినప్పుడు ఈ గిన్నె గరిట పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చండి. ఇందుకోసం ముందుగా ఒక పెద్ద సైజు తెల్ల వంకాయను తీసుకోవాలి. అలాగే 10 పచ్చిమిరపకాయలు, 6 దాకా వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయను చెక్కు తీసి పెట్టుకోవాలి. ముందుగా వంకాయను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు వేసిన నీటిలో వేసుకోవాలండి. ఇలా నీళ్లల్లో వేసుకోవటం వల్ల వంకాయ ముక్కలు త్వరగా నల్లబడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని పచ్చిమిరపకాయలు అలాగే వంకాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలండి. ఈ విధంగా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలండి. ముక్కలు అడగంటకుండా మధ్య మధ్యలో కదుపుకుంటూ వంకాయ ముక్కలన్నీ బాగా మగ్గేలాగా వేయించుకోవాలండి. వంకాయ ముక్కలు మగ్గేలోగా ఉల్లిపాయను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, వంకాయ ముక్కలన్నీ దాదాపుగా మగ్గిపోయాయి. ఇప్పుడు రుచికి సరిపడా చింతపండు పేస్ట్ను కూడా వేసి కలుపుకోవాలి. చింతపండు పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలను 1-5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని ఒక గిన్నెలోనికి తీసుకోవాలండి. ఇప్పుడు పప్పుగుత్తితో కానీ లేదా ఒక పెద్ద గరిటెను కానీ తీసుకొని పచ్చడిని బాగా మెదుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడిని గిన్నెలోనికి తీసుకున్న వెంటనే మెదుపుకోవాలండి. ఈ విధంగా గరిటెతో మెదుపుకునేటప్పుడు ఎప్పుడూ కూడా వేడి మీదనే మెదుపుకోవాలండి. చల్లారిన తర్వాత మెదుపుకోకూడదు. వేడి చల్లారిపోతే పచ్చట్లో ఉన్న ముక్కలనేవి త్వరగా కలవండి. అందువల్ల వేడి మీదనే మెదుపుకోవాలి. చూస్తున్నారు కదండి, మన గిన్నె గరిట పచ్చడి చక్కగా మెదుపు వచ్చింది. రోట్లో వేసి నూరుకోకుండా మిక్సీ గ్రైండర్లలో వేసి తిప్పకుండానే మన గిన్నె గరిట పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చట్లోనికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చడిని ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోయినా పులుపు సరిపోకపోయినా యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, మన గిన్నె గరిట పచ్చడి రెడీ అయిపోయింది. మిక్సీ గ్రైండర్లు కానీ రోలు కానీ అందుబాటులో లేనప్పుడు మీరు కూడా ఈ గిన్నె గరిట పచ్చడిని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.